ఊరికనే నామజపం సంకీర్తన చేసే అపారమైన అనుగ్రహ శక్తి ఉన్న కల్కి కదిలి వచ్చేస్తాడన్నారు కదా, మళ్ళీ ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా? నిజంగానే కల్కి కదిలి వచ్చేస్తారు. అలా వచ్చేసిన కల్కిని మళ్ళీ మళ్ళీ పోకుండా పట్టుకోవాలి. ఎలాగా? ఆయనతో బంధం పెంచుకోవాలి. అదేలా ఓ ప్రాణ స్నేహితుడితో బంధం ఎలా పెంచుకుంటారు? ఓ ఆత్మీయునితో బంధం ఎలా పెంచుకుంటారు? తల్లిదండ్రులతో బంధం ఎలా పెంచుకుంటారు? పిల్లలతో బంధం ఎలా పెంచుకుంటారు? పెంచుకోవాలని పెంచుకుంటున్నామా? సహజంగా ఆ బంధము అనుభవిస్తున్నామా? సహజంగా అనుభవిస్తున్నాం. వారు మనవారని అనుకోబట్టి, గుర్తించబట్టి అలా అనుభవించగలుగుతున్నాం. అలాగే కల్కి మన సొంత దేవుడు. ఇతరులకు దేవుడవునో కాదో మనకనవసరం. మన సొంత దేవుడు. ఓ ప్రాణ స్నేహితుణ్ణి చూడకుండా ఉంటే అతన్ని చూడాలని తహతహలాడుతామా లేదా? అతని మీదికి గాలి మళ్ళుతుందా లేదా? ఇలాంటి తహతహ మనలో జనించాలి. మన పిల్లలకు ఒంట్లో బాగుండకపోతే, వాళ్ళు వేలకు అన్నం తినకపోతే మన ప్రాణం విలవిల్లాడుతుందా లేదా? అలాగే కల్కికి ప్రసాదం పెట్టకపోతే మనం విలవిల్లాడిపోవాలి. ఆయన కాకలి వేస్తుందా, పటంలోని బొమ్మ తింటుందా లేదా అన్న సందేహాలొద్దు. ఆ పటం ఓ వస్తువు కాదు, శ్రీమూర్తి. మనతో పాటు మసిలే ఓ కుటుంబ సభ్యుడు. మనమేమన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులు బాధపడతారని, నొచ్చుకుంటారని భయపడతామా లేదా? అలా ఆయనకు భయపడడం కాదు. మనమేమన్నా తప్పు చేస్తే ఆయన బాధపడతారని, నొచ్చుకుంటారని భయపడాలి. ఇవన్నీ ఎలా కలుగుతాయి? మనము స్నేహితుణ్ణి ఎవరైనా చెప్తే ప్రేమిస్తున్నామా? మనంతట మనం ప్రేమిస్తున్నామా? అది సహజంగా మనలో జన్మిస్తున్నదా లేదా? ఎందుకని జన్మిస్తుంది? ఆ వ్యక్తిలోని లక్షణాలు, గుణగణాలు మనకు నచ్చాయి కాబట్టి. ఓ వ్యక్తిలోనే కొంత మంచి ఉన్నంత మాత్రం చేతే అటువైపు ఆకర్షించబడుతున్నామే. కేవలం మనలోని మంచిని పెంచటం కోసం, మనలో పరివర్తన తీసుకురావటం కోసమే ఉద్భవించిన కల్కి వైపు ఆకర్షించకుండా ఎలా ఉండగలం? తపన ఉంటే చాలు. మనం అటుకేసి కొంచెం కదిలితే చాలు. మిగతా బాధ్యతంతా ఆయనే తీసుకుంటారు. గుండెల లోతుల్లోంచి చెబుతున్నాను, తల బాదుకుంటూ చెబుతున్నాను. మానవాళి క్షేమం కోసం ఈ మహాసత్యాన్ని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను అనుభవించిన సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. గొంతు చించుకొని నా నరనరాలు చిట్లిపోయేటట్లు అరుస్తున్నాను. ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోండి. కల్కి పట్ల మీకున్న తపన నమ్మకంగా, ఆ నమ్మకం ప్రేమగా, ఆ ప్రేమ ఓ బంధంగా మారిపోతుంది. అదే కల్కి బంధం. ఎప్పుడైతే కల్కి బంధం మొదలైందో మీలో జీవన్ముక్తి మొదలైందన్నమాటే.